తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను విసమృత కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో మీడియా సమావేశం తనుగుల ఎంపీటీసీ వాసాల నిరోష రామస్వామి మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు జమికుంట మండలం తనుగుల ఎంపీటీసీగా గెలిచిన వాసాల నిరోష రామస్వామి దంపతులు గత కొన్ని రోజులుగా అధికార పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని ఉప ఎన్నికల సమయంలో దళిత బంధు అమలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా మాకు ఫోన్ చేసి దళిత బంధుపై మాట్లాడడం జరిగిందని సంచలనం రేపింది గత కొన్ని నెలలుగా వాసాల రామస్వామి అధికార టిఆర్ఎస్ పార్టీలో నేను ఉండలేకపోతున్నాను అంటూ తన స్నేహితుల దగ్గర అలాగే తెలంగాణ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కి మరియు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులకి పార్టీకి మా రాజీనామా పత్రం నేను వాసాల రామస్వామిని 2004 లో నాకు ఓటు హక్కు వచ్చిన నుండి అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి టిఆర్ఎస్ కి క్రియాశీలకంగా గ్రామ మండల స్థాయిలో పార్టీ గెలుపు కోసం అప్పటి ఈటల రాజేందర్ పలుమార్లు గెలిపించడం జరిగింది కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల మాకు పార్టీ బీఫామ్ ఇవ్వకుండా నన్ను అవమానపరిచారు అయినా మా గుర్తింపుతో మా సర్వీస్ను నమ్ముకొని 2019 ఎంపీటీసీ ఎన్నికల్లో నా భార్యను వాసాల నిరోష రామస్వామిని ఇండిపెండెంట్గా పోటీ చేయించగా మా 3 గ్రామాల ప్రజలు ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించారు అప్పటి నుండి ఈటల మీద అసమ్మతితో ఉన్నాము 2021 ఈటల పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అప్పుడు సీఎం కేసీఆర్ నన్ను పిలిచి పార్టీ గెలుపు కోసం కష్టపడాలి గెల్లు శ్రీనివాసును గెలిపించాలి అని ఆదేశించగా నా శక్తిని మించి నియోజకవర్గంలో గ్రామాలన్నీ తిరిగి పార్టీ గెలుపు కోసం పనిచేశాను స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు ఓడిపోవడం జరిగింది ఆపై ఎన్నికల్లో ఈటలతో పోయి అంగీలు చింపుకున్న వాళ్లకు బీజేపీ పార్టీలో కలిసిన వాళ్లకు పార్టీలో నామినేటెడ్ పదవులు పైసల సంచులు ప్యాకేజీలు ఇచ్చి నెత్తిన రూపాయి పెడితే పావులాకు అమ్ముడు పోని వాళ్లను పార్టీలోకి తెచ్చుకున్నారు కానీ నా రాజకీయ గురువైన పరిపాటి రవీందర్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బి వినోద్ కుమార్ ఎలాంటి కార్పొరేషన్ పదవి ఇప్పించలేదు దీనికి బాధ్యత ఉండగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నన్ను అతడి ఇంటికి పిలుచుకొని నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తీవ్ర పదజాలంతో అవమానించడం జరిగిందన్నారు 2001లో బాల కార్యకర్తగా 2004లో నాకు ఓటు వచ్చిన నుండి టిఆర్ఎస్ పార్టీలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది నా వంతుగా ఎంతో శ్రమపడి టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్ అభ్యర్థుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ ప్రభుత్వం రావడం కోసం అందులో నా పాత్ర కూడా నా వంతు కృషి కూడా ఉంది కానీ 2004 నుండి టీఆర్ఎస్ పార్టీకి నేను పనిచేస్తున్నప్పటికీ గట్టుకు కట్టెలు మోచిన చందాగా మారింది అప్పుడు ఈటల రాజేందర్ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంత మంత్రిగా ఉంది వంట వార్పులు రాస్తా రోకలు ఎన్నో ఉద్యమాలు జరిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ను తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ స్థానిక సంస్థలలో కావచ్చు నామినేటెడ్ పదవులలో కావచ్చు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అప్పుడున్నటువంటి మంత్రి గారు ఈటల రాజేందర్ ఏ విధంగా కూడా ఏ అవకాశాలను కూడా ఇవ్వకుండా అత్యంత అవమానకరంగా అవమానించడం జరిగింది అయినా కూడా మా సర్వీసును నమ్ముకొని మా క్యారెక్టర్ను నమ్ముకొని ప్రజల వల్ల మాకున్న గుర్తింపును నమ్ముకొని ఇండిపెండెంట్గా 2019లో నా భార్యను వాసాల నిరోషను ఇండిపెండెంట్గా 2019 ఎంపీటీసీ ఎలక్షన్లలో నిలబెట్టడం జరిగింది ప్రజలు అనుకోని రీతిలో అత్యంత మెజారిటీతో మమ్మల ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది అది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిపించినప్పటికీ మేము టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోలే ఎందుకంటే ఇన్ని రోజుల అనుబంధం పార్టీని వదిలిపెట్టి పోవద్దని టీఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్కి దూరంగా ఉండం కానీ టీఆర్ఎస్ పార్టీనే కొనసాగింది తర్వాత కాలంలో 2021లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు నేను పార్టీకి దూరమే ఉండడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు ఫోన్ ద్వారా నన్ను పిలిపించుకొని మన పార్టీ మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడతాను దళిత బంధు పథకంలో నీ పాత్ర క్రియాశీలకంగా ఉండాలి నువ్వు చాలా నీకు మంచి పేరున్న తమ్ముడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా నీకు మంచి నేమ్ ఉన్నది నువ్వు మన పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించగా అప్పుడు కేసీఆర్ మాటను అందుకొని పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి గ్రామం తిరిగి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి పార్టీ కోసం ఎంతో కృషి చేయడం జరిగింది ఎన్నో ఓట్లు తెచ్చిపెట్టడం జరిగింది ప్రజల కాళ్ళు ఏళ్ళు మొక్కి పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది కానీ స్వల్ప మెజార్టీతో మన అభ్యర్థి ఓడిపోయింది
ఓడిపోయిన తర్వాత ఇక అప్పుడు బై ఎలక్షన్లలో ఈటల రాజేందర్ తోటి ఉన్న వ్యక్తులను ఈటల రాజేందర్ తోటి పోయిన వ్యక్తులను బీజేపీ పార్టీలో కలిసిన వ్యక్తులను పదవులు ఆశ చెప్పి పదవులు ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చి అన్ని విధాలుగా వాళ్లకు అన్ని విలాసాలు చేకూర్చి అప్పుడు బై ఎలక్షన్లలో ఈటల రాజేందర్ తోటి బీజేపీ పార్టీలో చేరిన వ్యక్తులను అదే రూపాయి నెత్తి మీద పెడితే పావుల కమ్ముడు కొన్ని వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయినా కూడా మీరు ఓపిక పట్టి మాకు ఎప్పుడో ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ద్వారా మాకు ఏదో అవకాశం వస్తుంది న్యాయం జరుగుతుందని వేచి చూసినాం. కానీ తర్వాత మా నెత్తి మీద తాటి పండు పడ్డట్టుగా ఈ కౌశిక్ రెడ్డి అనేది ఆయన ఎమ్మెల్సీగా వచ్చింది. ఎమ్మెల్సీగా వస్తే ఆయనకు నాకు పెద్ద పరిచయం లేదు, ఆయనకు నాకు పెద్ద సఖ్యత లేదు. నేను ఎప్పుడు కూడా ఆయన ఆకిత కడుగు పెట్టాను. కానీ ఆయన ఒకరోజు ఉన్నట్టుండి మూడు నెలల కింద ఒకరోజు ఉన్నట్టుండి రామసామన్న నువ్వు మా ఇంటికి రాని ఇంట్లో మాట్లాడేది ఉన్నాడని నన్ను విడుచుకోవడం జరిగింది. నన్ను విడుచుకుంటే మన నాయకుడు కదా ఏం పని మీద విడుస్తాను, మన పార్టీ మన నాయకుడు ఎమ్మెల్సీ గారని గౌరవించి హుజురాబాద్లో ఉన్న కౌశిక్ రెడ్డికి నేను ఓడడం జరిగింది. ఒక్కడిని అక్కడ ఈ కౌశిక్ రెడ్డి అనే టైం ఈ కులాహంకారి ఈ కులగజ్జున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నన్ను లోపలికి పిలుచుకుంది, ఏమిరా నేను ఎమ్మెల్సీ అయిన కానుంచి నువ్వు నా దగ్గరికి వస్తలేవు, సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా నా చుట్టూ తిరుగుతారు నువ్వు వస్తలేవు, నువ్వేమనుకుంటానోగా నువ్వు నాకు దూరంగా ఉంటాను, ఏదో బీజేపీ పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలో పోతానని అంటానమాట. బిడ్డ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీ ఇంట్లో గంజాయి పెడతా, డ్రగ్స్ పెడతా, నీ ఇంట్లో మరక ద్రవ్యాలు పెట్టి నిన్ను కేసులలో నూకి నిన్ను పొట్టు పొట్టు రన్నీ తగ్గి చెక్కా నన్ను కొరకబట్టి అని నన్ను విపరీతంగా భయపెడుతూ నన్ను పురుష పదజాలంతో ఎన్నో విధాలుగా నన్ను అవమానించడం నన్ను అత్యంత బాధించడం జరిగింది. దీనికి కలత ఎందుకు నేను 3 నెలల నుంచి కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అయ్యా మరి ఇట్లా జరిగింది, మా పరిస్థితి మా ప్రాంతంలో మా కాన్స్టిట్యున్సీలో మా పరిస్థితి ఉన్నది, మాకు న్యాయం చేయాలి, ఇతని వల్ల భయం ఉన్నది, 2004 నుండి పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేసి పార్టీకి ఎదుగుదలలో మా పాత్ర ఉన్నది, ఇలా పార్టీకి ఉండేపటికి ఇలా కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మన పార్టీలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే మన ఉద్యమకారుల మీద రాళ్ల దాడి కట్టెల దాడి ఎన్నో విధాలుగా అవమానపరిచి జిప్పు తీసి సూ పెట్టిన వ్యక్తి కూడా ఇవాళ మన పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఆ వ్యక్తి ఇవాళ ఇంత సీనియర్తో మమ్మల్ని అవమానిస్తుండు మమ్మల్ని బాధ పెడతాడు, కనుక దయచేసి దీని మీద మీరు చర్యలు తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మేము ఇంత సీనియర్ నాయకులం, నా భార్య ఒక ఎంపీటీసీ, నేను సీనియర్ క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని, నాకే ఇంకా జరిగితే ఇక మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంది? బీసీలంటే గౌరవం లేదు, ఎస్సీలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, కార్మికులంటే గౌరవం లేదు, ఎవరి మీద గౌరవం లేకుండా అధికార దాహంతో అధికార మదంతో విచ్చలు విడిగా బెదిరింపులో గురి చేస్తాడు. దయచేసి విలేకరులను కూడా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాడు. దయచేసి దీని మీద మీరు చర్యలు తీసుకోండి. వినోద్ కుమార్ హైదరాబాద్లో విన్నవించుకోవడం జరిగింది, కానీ అయినా కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలి. అప్పుడు వినోద్ కుమార్ని కలిసినప్పుడు, అయ్యా నాకే పార్టీ పదవి రాకుండా నేను ఈ పార్టీలో ఉన్నా, కానీ నా రాజకీయ గురువు అయిన పరిపాటి రవీందర్ రెడ్డికి ఎందరెందరికి అర్హత లేని వాళ్ళకు రూపాయి ఎత్తుగా పెడితే పావుల కమ్ముడు పోని వాళ్ళకు పదవులు ఇచ్చారు, ఈటాల రాజేందర్ చెప్పులు మోసిన వాళ్ళకు పదవులు ఇచ్చారు, కానీ అన్ని అర్హతలున్న సీనియర్ నాయకుడైన పరిపాటి రవీందర్ రెడ్డికి ఈ స్టేట్ కాదనే మాకు భరోసా, ఆయన ఉంటేనే మన నాయకత్వానికి భరోసా, ఆయన ఉంటేనే కాన్స్టిట్యున్సీకి భరోసా అని చెప్పడం జరిగింది. కానీ వినోద్ కుమార్ కూడా పట్టించుకోలేదు, కనీసం ఈ కాన్స్టిట్యున్సీ మీద కన్ను కూడా ఆయన ఏమర్చలేదు. కనుక దీనికి బాధించి టీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్ళ అనుబంధం బాధ అనిపిస్తున్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని నమ్ముకొని వామపక్ష ఉద్యమకారులు నక్సల్ మాజీ నక్సలైట్లు ఈ ఉద్యమకారులంతా పనిచేసినప్పటికి కూడా ఈటల రాజేందరు ఈ నక్సలైట్ ఉద్యమాలలో పనిచేసి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లకు అవమానించిండు, అన్యాయం చేసిండు ఈటల రాజేందరు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే విధంగా ఆయనే రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉంటాయని
ఆత్మహత్య చేసుకునే విధంగా తలోప పెట్టిండు, మనిషిలను అవమానించిండు. ఆయన అట్లా చేస్తే ఈ రెడ్డి అహంకారి, ఈ కుల అహంకారి, ఈ కులగజ్జి నేత, ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ ఆగడాలు భరించలేక, ఈటల రాజేందర్ ఆగడాలు 20 ఏళ్ళు భరించడం, ఇక ఈయన ఆగడాలు ఇక భరించలేవు. ఇంత అవమానాలకు భరించలేవు. బీసీల మీద, ఎస్సీల మీద, విలేకరుల మీద, ఎవ్వల మీద కూడా అరే తొరై మాది కూడా మన్నెపోడ గౌన్లోడ అరే తెనుగోడ విచ్చలు విడిగా కులం పేరుతోటి ప్రతి కులాన్ని దూషించుకుంటూ గౌరవం లేకుండా మాట్లాడుకున్న వ్యక్తికి ఈ ప్రాంతంలో ఇక టీఆర్ఎస్ పార్టీని ఎదిగించింది మేమే, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేది కూడా మేమే. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి ఇవాళ ఇక్కడ ఈ మా అన్నలు, మా తమ్ములు, నా శ్రేయాభిలాషులు అందరి ఆధ్వర్యంలో, నా మిత్రులు అందరి ఆధ్వర్యంలో, అన్ని వర్గాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీని తదనంతరం బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో ఇదే జమ్మికుంటలో, ఇదే ఎన్టీఆర్ గార్డెన్లో 3000 మందితోటి మీటింగ్ పెట్టి, ఇదే ఎన్టీఆర్ గార్డెన్లో మొత్తం అన్ని వర్గాల ప్రజలతోటి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలతోటి పెద్ద మొత్తంలో బీఎస్పీ పార్టీలో 4 తారీఖు రోజు, బుధవారం రోజు జాయినింగ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే అభ్యుదయవాదులు, ఎవరైతే ఈ ప్రగతిశీలవాదులు, ఈ బహుజనవాదులందరూ, ఈ సామాజిక వాదులందరూ బీఎస్పీ పార్టీలో మన పార్టీ, మన సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే అది బీఎస్పీ పార్టీతోనే సాధ్యం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన దాంట్లో కూడా బీఎస్పీ పాత్ర, పార్లమెంటులో బీఎస్పీ పాత్ర ఉన్నది కనుక బీఎస్పీ పార్టీతోటే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది, అందరి తెలంగాణ సాధ్యమవుతుంది, బహుజనుల తెలంగాణ సాధ్యమవుతుంది. కనుక అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి 4 తారీఖు రోజు పెద్ద మొత్తంలో ఈ సభను విజయవంతం చేసి మీరందరూ ఈ సభలో పాల్గొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సీనియర్ కార్యకర్తనైన నేను కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఇక్కడున్న నా మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. టోటల్ ఈ అన్ని వర్గాల ఆధ్వర్యంలో ఈ రాజీనామా నా మిత్రులు, నా ఎంపీటీసీ గారు మేము అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి మేమందరం రాజీనామా చేస్తున్నాం. నువ్వు ఇండిపెండెంట్ ప్రజల ద్వారా గెలిచినావు, పార్టీని నమ్మి పార్టీలో పోయినావు, నీకు అగౌరవం జరిగింది, బయటకు వచ్చిన విషయం చెప్పు అంతే.